Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జంపింగ్ ఎమ్మెల్యేల భవిష్యత్ ఏమిటి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ఆనుపానులు గుర్తించి నాయకులు అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు కొందరు నేతలకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నాయనే వాదన వినిపించేలా చేస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు కొందరిని తన పార్టీలోకి చేర్చుకున్నారు. వీరిలో చాలామందికి ప్రాధాన్యం ఇచ్చారు, కొందరిని మంత్రులను కూడా చేశారు. అయితే 2019 తర్వాత ఇలానే టీడీపీ తరఫున విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేల్లో 4 నేరుగా వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. వీరు అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేలే అయినా వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తూ టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో జగన్కు మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలకు దక్కిన గౌరవంలో వేషమెత్తు కూడా వీరికి వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం లభించడం లేదని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు వచ్చే ఎన్నికలలో అసలు టికెట్ కూడా దక్కుతుందో లేదో చెప్పలేమని అంటున్నారు. దీంతో వీరి భవితవ్యం ఏంటి, ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దెబ్బతిన్న 23 మంది విజయం సాధించారు. వీరిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దలగిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్లు టీడీపీకి రామ్ రామ్ చెప్పి వైసీపీతో చేతులు కలిపారు. చంద్రబాబుకు ఆయన పార్టీకి దూరమయ్యారు. అయితే ఈ 4 ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా మారినా ఆశించిన ప్రయోజనం, గుర్తింపు అధికార పార్టీలో లభించడం లేదనేది విశ్లేషకుల మాట. వీరు కూడా ఇదే భావనతో ఉన్నారు. వాస్తవానికి చంద్రబాబును తిడితే, ఆ పార్టీకి దూరం జరిగితే అధికార పార్టీలో ప్రాధాన్యం పెరుగుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకుంటారని అనుకున్నారు. అయితే వైసీపీలోనే బోలెడు మంది సీనియర్లు ఉండడం, వారికే తగిన గుర్తింపు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో టీడీపీ నుండి వచ్చిన వారికి వారు ఆశించినట్లు జరగడం లేదనేది వాస్తవం. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో వైసీపీ నేతలను తిట్టిపోసి ఆ వెంటనే పార్టీకి చేరువైనా వైసీపీ నేతలు వీరిని అంగీకరించలేకపోతున్నారు. ఇదే మనకు చీరాల నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్కు ఇక్కడ నుంచి టీడీపీ టికెట్పై గెలిచి తర్వాత వైసీపీకి చేరువైన కరణంకు మధ్య జరుగుతున్న పోరు కనిపిస్తోంది. ఇది ఈ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదు. వైసీపీతోనే 4 టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నా వైసీపీ నేతలు కేడర్తో మాత్రం కలవలేకపోతున్నారు. ఈ 4 ఆధిపత్యాన్ని ఆయా నియోజకవర్గాల్లోని నేతలు అంగీకరించలేదు. దాంతో రెగ్యులర్గా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు గమనించిన జగన్ కూడా టీడీపీ ఎమ్మెల్యేలకు పార్టీ పరంగా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీనికి తోడు వచ్చే ఎన్నికలలో వీరికి టికెట్లు లభిస్తాయా అనేది పెద్ద ప్రశ్న. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో జనసేన తరఫున విజయం దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా రాజుల శాసనసభ్యుడు రాపక వరప్రసాద్. ఈయన కూడా ఓ కేసు విషయంలో జరిగిన వివాదం తర్వాత వైసీపీకి చేరువయ్యారు. పవన్ పార్టీకి రాజీనామా చేయకపోయినా బహిరంగంగానే ఆయన వైసీపీకి మద్దతిస్తున్నారు, అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. అయితే రాపాక కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు, కానీ తనను తాను వైసీపీ ఎమ్మెల్యేగానే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాపాకకు రాజులు వైసీపీ నేతలకు ఎక్కడా పొసగడం లేదు. వైసీపీలోనే అమ్మాజీ సహా 3 వర్గాలు ఉండడంతో వాళ్ళకి రాపాకకు మధ్య ప్రతిరోజు ఏదో విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఈ జంపింగుల పరిస్థితి ఏంటి, అసలు వీరికి టికెట్లు లభిస్తాయా అనేది చర్చనీయాంశంగా మారింది.